வெல்கம் டு மெர்சி ஸ்டடி சர்க்கிள். హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, వివిధ దేశాల్లో పార్లమెంట్ని ఏ విధంగా పిలుస్తారో ఈరోజు కోడ్ రూపంలో నేర్చుకుందాం. ప్రతి కాంపిటేటివ్ అభ్యర్థికి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి మనం కోడ్ రూపంలో నేర్చుకుందాం. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. నేను ఏ విధంగా రాసానో మీరు కూడా నోట్బుక్లో అలాగే రాసుకున్నట్లయితే కోడ్ మీకు ఈజీగా గుర్తుంటుందండి. ఫస్ట్, పాకిస్తాన్, శ్రీలంక, కెనడా, మలేషియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఈ 7 దేశాలను పార్లమెంటును పార్లమెంట్ అనే పిలుస్తారు. ఇప్పుడు మనం కోడ్ చూద్దామండి. పాకిస్తాన్ పార్లమెంట్లో ఉన్న స్త్రీలు భారతదేశం రావటానికి కన్నడ మల్లేష్ దగ్గర న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. పాకిస్తాన్, శ్రీలంక మన భారతదేశం రావడానికి కన్నడ భాష వచ్చే మల్లేష్ దగ్గర న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ వ్యక్తి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదంట, కన్నడం మాత్రమే తెలిసిన మల్లేష్ దగ్గర వీళ్ళు న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారంట. అది పార్లమెంటు స్త్రీలు. సో ఇప్పుడు కోడ్ చూద్దామండి. కోడ్లో వివరణ చూద్దాం. పాకిస్తాన్ పార్లమెంటులో ఉన్న స్త్రీలు. పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ దేశము, పార్లమెంట్ అంటే అక్కడ పార్లమెంట్ను పార్లమెంట్ అనే పిలుస్తారు ఈ 7 దేశాలని. అందుకే పార్లమెంట్ అనేది ఇక్కడ మిడిల్లో మెన్షన్ చేశాను. ఎక్కడ పార్లమెంట్ అంట, పాకిస్తాన్ పార్లమెంట్లో ఉన్న స్త్రీలు. స్త్రీలు అంటే ఇక్కడ శ్రీలంక. భారతదేశం రావటానికి, భారతదేశం మన దేశం రావటానికి కన్నడ మల్లేష్ దగ్గర, కన్నడ అంటే కెనడా, మల్లేష్ అంటే ఇక్కడ మలేషియా, మల్లేష్ దగ్గర న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. న్యూ ఇంగ్లీష్, న్యూ అంటే న్యూజిలాండ్, ఇంగ్లీష్ అంటే ఇంగ్లాండ్. మరొక్కసారి నేను కోడ్ చెప్తాను అండి. పాకిస్తాన్ స్త్రీలు మన భారతదేశం రావటానికి కన్నడ మల్లేష్ దగ్గర న్యూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. సో ఈ 7 దేశాలను పార్లమెంట్ అనే పిలుస్తారు. నెక్స్ట్ చూద్దాండి. నేషనల్ అసెంబ్లీ, ఇక్కడ ఎన్ఏని తీసుకున్నా. ఎన్ అంటే నేషనల్, ఏ అంటే అసెంబ్లీ. ఆస్ట్రియా, కెన్యా, సూడాన్, వియత్నాం, జోర్డాన్, తైవాన్, హంగేరి, సెనగల్, బెల్జియం, బోట్స్వానా, థాయిలాండ్, టునీసియా, లైబీరియా, లెబనాన్, ఫ్రాన్స్, కంబోడియా, కువైట్, దక్షిణ కొరియా, జాంబియా, ఇరాక్. ఇది కొంచెం పెద్ద కోడ్ అన్నమాట. సో దీన్ని మీరు ఏదైనా నోట్బుక్లో రాసుకోండి. ఈ కోడు మీకు గుర్తుంటే దేశంలో పార్లమెంట్ను నేషనల్ అసెంబ్లీగా పిలుస్తారో మీకు ఈజీగా గుర్తుంటుంది. కోడ్ చెప్తాను, ఒకసారి వినండి. ఆస్ట్రియా కన్నెను చూడాలని ప్రయత్నం చేస్తుంటే జోరుగా వానొచ్చింది, జోరుగా వానొచ్చింది. దాంతో నాకు, అంటే ఇక్కడ ఎన్ఏ, నాకు హంగ్రీగా ఉందని శనగలు తెచ్చి బజ్జీలు వేసుకొని బోటు మీద తాయిగా తిని ట్యూషన్ నుండి లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ ల్యాబ్లో ఫ్యాన్ తిరగడంతో కబోర్డ్లో నుండి వైట్ కలర్లో ఒక కొరియర్ కనిపించింది. దానిలో జాబ్కి ఇంకా రాకు అని ఉంది. చూసారా ఫ్రెండ్స్, మరొకసారి కోడ్ చెప్తాను వినండి. ఆస్ట్రియా కన్నెను చూడాలని ప్రయత్నం చేస్తుంటే జోరుగా వానొచ్చింది. ఏ కన్య అంట, ఆస్ట్రియా కన్య. ఆస్ట్రియా కన్యను చూడాలని ప్రయత్నం చేస్తుంటే జోరుగా
వానొచ్చింది. దాంతో నాకు అంటే ఇక్కడ ఎన్ఏ నేషనల్ అసెంబ్లీ, నాకు హంగ్రీగా ఉందని, ఆకలిగా ఉందని శనగలు తెచ్చి బజ్జీలు వేసుకున్నాను. వేసుకొని బోట్ మీద థాయిగా తిని ట్యూషన్ నుండి లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ ల్యాబ్లో ఉన్న ఫ్యాన్ తిరగడంతో కబోర్డ్లో నుండి వైట్ కలర్లో ఒక కొరియర్ కనిపించింది. దానిలో జాబ్కి ఇంకా రాకు అని ఉంది. సో మీరు కోడ్ 2 times చూసారు కాబట్టి దానికి వివరణ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఆశ్రయ కన్యను అంటే కన్య అంటే వివాహం కానిది. సో ఆశ్రయ కన్య అంటే ఇక్కడ ఆశ్రయ అంటే ఆస్ట్రియ, కన్య అంటే కన్య. చూడాలని ప్రయత్నం చేస్తుంటే, చూడాలని అంటే ఇక్కడ సూడాన్, ప్రయత్నం అంటే వియత్నం. చేస్తుంటే జోరుగా వర్షం వచ్చిందంట. జోర్గా అంటే జోర్డాన్. వాన వచ్చింది. వాన అంటే ఇక్కడ తైవాన్. దానితో నాకు హంగ్రీగా ఉందని నా అంటే ఇక్కడ ఎన్ఏ నేషనల్ అసెంబ్లీ హంగ్రీగా ఉందని అంటే ఆకలిగా ఉందని శనగలు తెచ్చి, హంగ్రీ అంటే ఇక్కడ హంగేరీ, శనగలు తెచ్చి అంటే ఇక్కడ సెనగల్, బజ్జీలు వేసుకొని, బజ్జీ అంటే ఇక్కడ బెల్జియం, బజ్జీలు వేసుకొని బోటు మీద అంటే బోట్స్వానా, థాయిగా థాయిలాండ్, తిని ట్యూషన్ టునీషియా, లైబ్రరీకి వెళ్ళాను లైబీరియా, అక్కడ ల్యాబ్లో అంటే లెబనాన్, ల్యాబ్లో ఉన్న ఫ్యాన్ తిరిగిందంట. ఆ ఫ్యాన్ అంటే ఇక్కడ ఫ్యాన్ తిరగడంతో కబోర్డ్లో నుండి అంటే ఇక్కడ కంబోడియా, వైట్ కలర్ అంటే కువైట్ కొరియర్ అంటే ఇక్కడ దక్షిణ కొరియా. దానిలో జాబ్కి ఇంకా రాకు అని ఉంది. జాబ్ అంటే జాంబియా, ఇంకా అంటే ఇంకా రాకు. మరొకసారి నేను కోడ్ చెప్తాను ఫ్రెండ్స్. ఆశ్రయా కన్యను చూడాలని ప్రయత్నం చేస్తుంటే జోరుగా వాన వచ్చింది. దానితో నాకు హంగ్రీగా ఉందని శనగలు తెచ్చి బజ్జీలు వేసుకొని బోటు మీద థాయిగా తిని ట్యూషన్ నుండి లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ ల్యాబ్లో ఫ్యాన్ తిరగడంతో కబోర్డ్లో నుండి వైట్ కలర్లో ఉన్న కొరియర్ కనిపించింది. దానిలో జాబ్కి ఇంకా రాకు అని ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఒక 2 times అయినా చూసినట్లయితే మీరు ఈజీగా ఏ దేశమో ఏ పార్లమెంటో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఇది పార్ట్ 1 అండి. ఇంకా మిగతా దేశాలను ఏ విధంగా పార్లమెంట్ పిలుస్తారో మనం అది కూడా ఒక 2-3 videos మనం చేసుకుందాం టీచర్స్. మీకు ఏదైనా టాపిక్ జీకేకి సంబంధించి కోర్స్ కావాలంటే క్రింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసినట్లయితే ఆ వీడియో మీ కోసం ఖచ్చితంగా అప్లోడ్ చేయబడుతుంది, గమనించగలరు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.